హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలంగాణ తేజస్విని వీలాగ్స్. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, అందరూ స్టడీస్లలో బిజీ అయి ఉంటారు. సో ఏంటంటే, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, వీడియోస్ చూస్తూ మీరైతే టైం వేస్ట్ చేసుకోకండి. అండ్ ఎవరైతే వాళ్ళకి క్లారిటీ లేదో దాని గురించి అనేసి నోటిఫికేషన్, నేను మెయిన్గా నోటిఫికేషన్ వచ్చిందని చెప్పాను, దాని తర్వాత కూడా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ అది తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను మీకు కంప్లీట్ ఎలా ఉంటుందని. దీనికి దానికి కొంచెం చిన్న చేంజెస్ అయితే వచ్చాయి, అంతకుమించి పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. సో మనం ఒకసారి నోటిఫికేషన్ది పీడిఎఫ్ ఒకసారి చూద్దాము. దీంట్లో ఏంటంటే, మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు, ఆఫ్లైన్ అనేది లేదు. అండ్ దీంట్లో వచ్చేసేసి మనకి 2 మే నుంచి 20 మే వరకు ఆన్లైన్ ప్రాసెస్ అప్లికేషన్ తీసుకునే విధానం ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చినప్పుడు మనం వీడియో ఒకటి చేద్దాము, దాని మీద ఖచ్చితంగా ఎవరికైతే ఐడియా లేదో వాళ్ళ ఐడియా ఉంటుంది. అండ్ పోస్ట్ కోడ్ 11 and 12 వచ్చేసేసి మనకి ఏఆర్ అండ్ సివిల్లో ఉన్నాయి. సివిల్కి వచ్చేసేసి 414 పోస్టులు ఇచ్చారు, అండ్ ఏఆర్కి వచ్చేసేసి 66 ఇచ్చారు. మనకి ఎస్సిటీ రిజర్వ్ ఏదైతే ఉందో దాంట్లో ఏసీఆర్ సిపిఎల్ కింద వచ్చి 5 పోస్టులు, అండ్ ఎస్సిటీ టీఎస్ఎస్పి నుంచి 23 పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్ ఇది మన మెన్ దీంట్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్లో వచ్చేసేసి 12. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్లో వచ్చేసేసి 26, జైలర్లో వచ్చేసేసి 8 పోస్టులు ఇచ్చారు. టోటల్గా వచ్చేసేసి 554 పోస్టులు వచ్చాయి. సో ఇది మన పోస్టుల వరకు ఉన్నది. అండ్ దీంట్లో మనకి వచ్చేసేసి జోన్ వైజ్గా కూడా మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూశారు కదా, జోన్ వైజ్లో వచ్చేసేసి వీడియో ఉంది, దాంట్లో చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. జోన్ 1లో కాళేశ్వరం, జోన్ 2లో బాసర, జోన్ 3లో రాజన్న డిస్టిక్, నెక్స్ట్ జోన్ 4లో వచ్చేసేసి భద్రాద్రి, జోన్ 5లో యాదాద్రి డిస్టిక్, అండ్ జోన్ 6లో చార్మినార్, జోన్ 7లో జోగ్లాంబ ఉంటుంది. కంప్లీట్గా టోటల్ వచ్చేసేసి 414 పోస్టులు అయితే దీనికి సంబంధించి పోస్ట్ కోడ్ 11 కింద మనకి ఈ జోన్లకు సంబంధించి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఏఆర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ నెంబర్ 12 వచ్చేసేసి 66 పోస్టులు, పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసేసి 17లో వచ్చేసేసి 26 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసేసి మనకి పోస్ట్ కోడ్ జోన్ వైజ్గా చూసుకుంటే 14 పోస్ట్ కోడ్ ఏదైతే ఉందో, మనకి 14 పోస్ట్ కోడ్ వచ్చేసేసి టీఎస్ఎస్పి, దానికైతేనేమో కాంటిజియస్ జోన్లో 0 పోస్టులు, అసలు ఏం లేవు దాంట్లో. అండ్ జోన్ 2లో వచ్చేసేసి 23 పోస్టులు అయితే పెట్టారు. అండ్ 95% ఆఫ్ ద వేకెన్సీస్ వచ్చేసి మనకి జోనల్ కార్డీ కింద రిజర్వ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లో ఇంకా మీకు ఇంపార్టెంట్ అది ఏముందంటే, జస్ట్ మనం ఓవరాల్గా చూసుకుందాము, మరీ ఇంత ఇంపార్టెంట్ అంత లెంతీగా వద్దు. సో మీ టైం వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. సో అందుకనేసేసి మనం జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాము. క్యాండిడేట్స్ ఏదైతే ఉందో అది మనం ఎలిజిబిలిటీ అనేది అప్లై చేసుకోవాలి. 3rd నెంబర్ అదే, దాని గురించే చెప్పారు. అప్లై చేసుకోవడానికి ముందు మనం కంప్లీట్గా మన ఎలిజిబిలిటీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎస్ఏ వాళ్ళకి అయితే ఉంటేనేమో డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ ఎస్సీ మన పీసీ వాళ్ళకి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసేసి అన్ని క్యాస్ట్లకి అందరికీ కూడా జనరల్ వాళ్ళకి 1000 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసేసి 500 రూపీస్, ఇంకా రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా 1000 రూపీస్. అండ్ ఈ ఏదైతే ఉంటుందో ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా సపరేట్ ఉన్నాయి కదండి, వాటి అన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. అడిషనల్ పోస్ట్కి వచ్చేసేసి 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసేసి మనం ఆన్లైన్లో పే చేసేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్ పార్ట్ 1 అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే రిజిస్ట్రేషన్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఉండాలి, అంటే మన మొబైల్ ఫోన్కి యూజర్ ఐడి అనేది మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సెలెక్ట్ ద పోస్ట్, ఏదైతే మనం పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో దాని గురించి మనం ఒకటి క్లారిటీ మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డిపెండింగ్ ఆన్ పోస్ట్ చూసెన్ మొత్తం ఫీ డీటెయిల్స్కి సంబంధించి మనం ఏదైతే పొజిషన్ని చూసుకుంటున్నామో దానికి సంబంధించి ఆ పొజిషన్ని దాన్ని బట్టి చూసుకోవాలంటే పోస్ట్ కోడ్ని బట్టి చూసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఐడి ఫ్రమ్ పార్ట్ 1 ఫిల్లింగ్ అప్లికేషన్, ఇది ఏంటంటే మనం స్కాన్ అండ్ మన ఇది అప్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఇది మన ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, మన సిగ్నేచర్, ఇవన్నీ ఆన్లైన్ అప్లికేషన్కి మెయిన్గా కావాల్సి ఉంటాయి.
అండ్ దెన్ ఇది అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి ప్రింట్ తీసేసుకొని మీ దగ్గర ఉంచండి. ఫర్దర్ పర్పస్గా కూడా మీకు పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామ్లో 30% తీస్తున్నారు. అండ్ ఇంకొకటి ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇప్పుడు ఏంటంటే వచ్చేసేసి మనకి 20% వరకు నెగిటివ్ మార్కింగ్ తీస్తున్నారు, అంటే 5 questions ర్యాంక్ అయితే 1 mark మైనస్ అవుతుంది. అది ఒకటి ఉంది, అది ఒకటి చూసుకోవాలి. అండ్ మన సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు మనం ఇవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ వెరిఫికేషన్స్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని అంటే ప్రిలిమినరీ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏవైతే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30%, 40%, 45% ఇట్లా ఇచ్చారు కదా, ఆ రకంగా క్వాలిఫై ఎవరైతే అవుతారో, క్వాలిఫై అయిన వాళ్ళ తర్వాత వాళ్ళకి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిపోయి ఇంటిమేషన్ లెటర్ ఇస్తారు. ఇంటిమేషన్ లెటర్లో ఏంటంటే ఫిజికల్ వెరిఫికేషన్ డేట్, టెన్యూర్ ఎక్కడ మనకి అనేది ఇన్ఫార్మ్, ఇంటిమేషన్ లెటర్ ఒకటే వస్తుంది. ఆ టైంలో వెరిఫికేషన్ చేస్తారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని, అక్కడికి తీసుకెళ్ళాలి. అండ్ యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ లాగానే మనకి ఏంటంటే 33% ఉమెన్ రిజర్వేషన్ అనేది ఇచ్చారు. అండ్ రిమైనింగ్ వచ్చేసేసి లోకల్ క్యాండిడేట్స్కి స్థానికత అనేది ఇస్తున్నారు. సో స్పెషల్ రిజర్వేషన్ అని అంటే ఇది మన ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా 33% రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఉంటుంది. అండ్ కమ్యూనిటీ వైజ్గా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా 5 hours ఉంటుంది. అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ రిజర్వేషన్ అంటే బీసీ వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే 3 years మనకి 3 years కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంది అందరికీ, అది పెంచారు కాబట్టి ఆల్మోస్ట్ 7 to 7.5 lakhs వరకు అప్లికేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఈసారి. రిజర్వేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ అనేది ఇచ్చారు. అండ్ రీడ్ కేర్ఫుల్లీ, ఇది మనం ఏంటంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇది అవసరం లేదు, అంటే ఇది మన ఏదైతే ఇప్పుడు ఉంటుందో, ఎప్పుడంటే మనం పోస్ట్ కోడ్ని బట్టి జెండర్ వైజ్గా చూసుకొని 11, 12 వచ్చేసేసి మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్ ఉంటారు. 13, 14, 16, 18కి మాత్రం ఓన్లీ మెన్సే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఏజ్ లిమిట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఆ విధంగా ఉంటుంది. ఓపెన్ యూనివర్సిటీలో రాసిన వాళ్ళది ఎవరైతే ఉంటారో వాళ్ళ దానికి కూడా డిగ్రీ అనేది అది యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి కదా, మెడికల్ టెస్ట్ అప్పుడు ఏంటంటే డిస్టెంట్ విజన్ వచ్చేసేసి రైట్ ఐకి 6x6 ఉండాలి, లెఫ్ట్ ఐకి 6x6 ఉండాలి, నియర్ విజన్ వచ్చేసేసి 0x5 ఉంటే సరిపోతుంది. అండ్ కలర్ బ్లైండ్నెస్ కూడా చూసుకోవాలి ఒకటి. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అట్లా వాళ్ళదైతే దీనికి ఉంటుంది, అది వాళ్ళకి నాట్ కన్సిడర్ అన్నట్టు, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ఏదైనా ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకి మనకి దీనికి అప్లికేబుల్ ఉండదు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెడికల్ ఫిట్నెస్ అనేది సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ దాంట్లో చూస్తారు. మనకి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి అది మనం లెటర్ తీసుకురావాల్సి ఉంటుంది ఫిట్నెస్ కింద, అది మెడికల్ టెస్ట్ అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనం సిలబస్ వైజ్గా కూడా ఇంతకుముందు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంది కదా, దాంట్లో ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంది, రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్. ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్కి వచ్చేసి 100 marks ఉంటుంది, జనరల్ స్టడీస్కి వచ్చి 200 marks ఉంటుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసేసి మొత్తం 200 marks జరుగుతుంది. 200లో 30% ఆఫ్ ఆల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% వస్తే సరిపోతుంది. అండ్ క్వశ్చన్ పేపర్ వచ్చేసేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, అండ్ బ్లాక్ ఆర్ బాల్ పాయింట్ పెన్ యూజ్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఇక్కడ చూసారు కదా 20% ఆఫ్ ఫుల్ మార్క్స్ షెల్ బి అవార్డెడ్ యాజ్ నెగిటివ్ మార్క్. సో 5 questions 1 mark పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇంటిమేషన్ లెటర్, ఇంతకుముందే చెప్పాం కదా ఆ విధంగా మీకు ఇంటిమేషన్ లెటర్. అండ్ ఈసారి ఈవెంట్స్ కూడా మారాయి కదా, 1600 meters, 1800 meters. 1600 వచ్చేసేసి బాయ్స్కి మస్ట్ అండ్ షూట్, అది కూడా 7 minutes 15 seconds అయిపోవాలి. గర్ల్స్కి వచ్చేసేసి 8 meters రన్ అనేది కంపల్సరీ. ఇది వచ్చేసేసి 5 minutes 20 seconds కంప్లీట్ చేయాలి. ఇది పోస్ట్ కోడ్ 11, 7, 18కి క్వాలిఫయింగ్ నేచర్ అన్నట్టు. అండ్ 12, 13, 14, 16కి వచ్చేసేసి మొత్తం దీంట్లో ఏదైతే ఇవి మనం ఓన్లీ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో 12, 13, 14, 16కి వాటికి మాత్రం స్కోర్ తీస్తారు, దాన్ని బట్టి మెరిట్ చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వీళ్ళకి మనకి ఈ నార్మలైజ్డ్ మార్క్స్ కూడా ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. అంటే మన ఈవెంట్స్ తర్వాత మనం వచ్చిన మార్క్స్ని బట్టి దీంట్లో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్స్ ఎవరైతే ఉంటారో 11, 14, 16కి అప్లై చేసే వాళ్ళు ఉన్నారు కదా, మెన్ అండ్ ఉమెన్ ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చేసేసి మెన్కి అయితేనేమో నాట్ లెస్ దాన్ 167.6 అండ్ మస్ట్ నాట్ బి లెస్ దాన్ 152.5 సెంటీమీటర్స్ వచ్చేసేసి ఉమెన్స్కి ఉంటుంది.
అండ్ పోస్ట్ కోడ్ 11, 14, 16, 18కి వచ్చేసేసి మెన్స్కేమో 160 సెంటీమీటర్స్. ఎవరైతే ఇది ఏంటంటే ఫస్ట్ మెయిన్గా 167.6 హైట్ మెన్స్కి ఉంటుంది, ఉమెన్స్కి వచ్చేసేసి 152.5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఎవరైతే ట్రైబల్ ఏజెన్సీ కానీ అబోర్జినల్ ట్రైబ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా ఏజెన్సీ ఏరియాస్కి సంబంధించి, ఎవరైతే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంజరియల్, నాగర్, కర్నూలు, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ అండ్ వరంగల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి వాళ్ళకి ఈ పోస్ట్ కోడ్ అనేది దీంట్లో 11, 14, 16, 18కి మెన్స్కి వచ్చేసేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది, గర్ల్స్కి అయితేనేమో 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇద్దరికి కూడా ఏంటంటే కామన్గా లాంగ్ జంప్ అండ్ షార్ట్ మూట్ పెట్టారు. లాంగ్ జంప్ వచ్చేసేసి మెన్స్కి అయితేనేమో 4 మీటర్స్ జనరల్ వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి అయితేనేమో 3.50 మీటర్స్, షార్ట్ పుట్ వచ్చేసేసి 6 మీటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 6 మీటర్స్. అదే గర్ల్స్కి అయితేనేమో 4 మీటర్స్ షార్ట్ పుట్ ఉంటుంది 4 కేజెస్ది అండ్ లాంగ్ జంప్ వచ్చేసేసి 2.50 మీటర్స్ ఉంటుంది. సో 2.5 మీటర్స్ వేస్తే అది సరిపోతుంది. సో దట్ ఇంటిమేషన్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో 4 పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్, తెలుగు, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇంగ్లీష్లో వచ్చేసేసి 100 మార్క్స్ ఉంటాయి, తెలుగులో వచ్చేసేసి 100 మార్క్స్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మ్యాథ్స్లో వచ్చేసి 200, జనరల్ స్టడీస్లో 200. సో దీంట్లో ఇంగ్లీష్లో మనకి ఏంటంటే క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసేసి ఈ 25 మార్క్స్ క్వాలిఫయింగ్ మార్క్స్ ఉంటాయి అండ్ 25 మార్క్స్ వచ్చే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 75 డిస్క్రిప్టివ్ ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలుగు పేపర్ కూడా 75 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, 25 మార్క్స్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. 25 మార్క్స్లలో ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో వాటిలలో నెగిటివ్ మార్కింగ్ 25లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని పెట్టాల్సి ఉంటుంది. అండ్ దీంట్లో కూడా 35% ఓసీస్కి, బీసీస్కి 30%, ఎస్సీకి, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఈ పేపర్స్ వైజ్గా మార్క్స్ని బట్టి చూస్తారనేసి ఇచ్చారు. అండ్ ఫైనల్ సెలెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మెడికల్ టెస్ట్లు ఈ కంప్లీట్గా మెరిట్ ఎవరైతే ఉంటారో ఆ మెరిట్లో వచ్చిన వాళ్ళకి జాబ్స్ వచ్చిన తర్వాత దట్టు ఈ మెరిట్లో చూసేటప్పుడు రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తారండి ఎక్కువ. సో మనం ఇంతకుముందు చూసిన వీడియోలో ఉంది, ప్లస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, జోన్1 కాళేశ్వరంలో వచ్చినాయి, భూదాన్పల్లి, జయశంకర్, ఆసిఫాబాద్, కొమరం భీం, రామగుండం పోలీస్ కమిషనరేట్ కిందికి వస్తాయి, ములుగు అండ్ బాసరా వచ్చేసేసి నిజామాబాద్ కమిషనరేట్కి వస్తుంది అండ్ రాజన్న వచ్చేసేసి మన పోలీస్ కమిషనరేట్ వస్తుంది సిద్దిపేటది అండ్ భద్రాద్రి వచ్చేసేసి మహబూబాద్, ఇది ఖమ్మం పోలీస్ కమిషనరేట్ వస్తుంది, మహబూబాద్, వరంగల్ వాళ్ళకేమో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వస్తుంది, యాదాద్రి వాళ్ళకి రాచకొండ, చార్మినార్ వాళ్ళకి వచ్చేసేసి మన సైబరాబాద్, జోగులాంబకి వచ్చేసేసి మన ఈ వనపర్తి, నాగర్, కర్నూలు ఇవి ఉన్నాయి కదా వీటి కిందకి వస్తున్నాయండి. కాంటిజియస్ జోన్లో ఇంతకుముందు మనం 14 కోడ్ పోస్టులు చూసాం కదా, జోన్1లో కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి వీటిలలో లేదు అండ్ నెక్స్ట్ వీటిలలో ఉన్నాయి. సో ఇది మనకి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్స్ పాయింట్స్. ఇంకా రిమైనింగ్ అయితే ఏం పాయింట్స్ లేవు. సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ గాయస్, జై హింద్. వీడియో చూసి టైం వేస్ట్ చేసుకోవద్దని ఈ రకంగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడం జరిగింది. అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా సరే అది షార్ట్గా చేసేసి చూద్దాం నెక్స్ట్ టైం కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్.